ఉల్లిపాయ చికెన్ వైట్ కర్రీ తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని కాస్త నీళ్లు యాడ్ చేసి మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కొబ్బరి పాలు వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత అందులో లెమన్ గ్రాస్, బేసిల్, డ్రై హర్బ్స్, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, బోన్లెస్ చికెన్ ముక్కలు నీళ్లు వేసి ఒకసారి బాగా కలుపుకొని చక్కెర వేసి కాస్త నిమ్మరసం వేసి దగ్గరగా వచ్చిన తర్వాత బౌల్ లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే బేసిల్ లీవ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన థాయ్ చికెన్ వైట్ కర్రీ రెడీ అవుతుంది.